ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. కీర్తన 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. అడవికి రాజు సింహం అంటూ ఉంటారు. సింహానికి ఆకలి అనిపించినప్పుడు అది భూమిలో తలపెట్టి గట్టిగా గాండ్రిస్తుందంట. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులు అమ్మో సింహం వచ్చేస్తుందని పారిపోయి దాని నుండి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటూనే దాని ముందుకు వచ్చి పడతాయట. అప్పుడు దానికి నచ్చింది తీసుకుని తింటుందంట. ఒకవేళ అడవిలో ఏ జంతువుకైనా ఆకలి ఉంటుందేమో, కొదువు ఉంటుందేమో, కానీ సింహానికి కానీ సింహ పిల్లలకు కానీ ఏ కొదువ ఉండదు. అయితే ఒకవేళ సింహపు పిల్లలు అయినా లేమి కలిగి ఉంటాయేమో, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవే ఉండదు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని నుండి ఏదైనా మేలును ఆశిస్తున్నావా, నీ జీవితంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా, మంచి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా, ఓ చక్కని గృహం కొరకు ఎదురు చూస్తున్నావా, లేదా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావా, లేకపోతే నీ కుటుంబ అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నావా, నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలని ఆశిస్తున్నావా, నువ్వు ఆయన ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు, దేవుణ్ణే హృదయమారా నమ్ముకో. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో ఏ మేలు కొదువుగా ఉంచే దేవుడు కాదు, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుడు మనందరికీ అట్టి కృపనిచ్చును గాక. ఆమేన్.